ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో ప్రెసిడెంట్స్ మెడల్ అని గవర్నర్స్ రిజర్వ్ అని బూమ్ బూమ్ బీర్ అని ఈ రకరకాలుగా మాట్లాడేటువంటి అన్ని కూడా ఎవరి హయాంలో ఇచ్చింది అన్ని కూడా జీవోలతో సహా ఏ డేట్లో ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు సభకు తెలియజేశారు రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు వాళ్ళు ఎందుకు చర్చలో పాల్గొనలేదు ఇంత గొడవ చేసేవాళ్ళంటే భయాందోళన నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయనేటువంటి భయాందోళనతో దానిపైన కూడా వాళ్ళు రాకుండా పోయారు ఇకపోతే వికేంద్రీకరణ పైన ఏదైతే ఈ ప్రభుత్వం ప్రజలచే ఏర్పడినటువంటి ప్రభుత్వం గౌరవాన్ని పెంచాలని ఈ లెజిస్లేచర్కు ఉన్నటువంటి పవర్ రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పి ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క బాధ్యత ఏంది అని చెప్పి మూడు ప్రాంతాల రీజన్స్ పైన స్వల్పకాలిక చర్చ అది కూడా ఉదయమే పెట్టాము మేము షార్ట్ నోటీస్ కింద టేకప్ చేస్తాము అని చెప్పి దానికి కూడా రారు జస్ట్ వాళ్ళు వచ్చి ఏదో సృష్టించి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నమే చేశారు సుదీర్ఘంగా మా గౌరవ ఫైనాన్షియల్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ సభ్యులు ధర్మాన ప్రసాదరావు గారు కానీ పార్సారథి గారు కానీ చెవిరెడ్డి గారు కానీ చాలా సుదీర్ఘంగా ఐదు గంటల సేపు ఈ రాష్ట్రం ప్రజలకు ఎన్నుకున్నటువంటి బాధ్యతను అంటే కాన్స్టిట్యూషన్ ఏ రకంగా గౌరవించాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కోడ్ చేస్తూ ఈ లెజిస్లేచర్కి ఏం పవర్స్ ఉన్నాయి అన్నటువంటిది సుదీర్ఘంగా వివరించడం జరిగింది ఇవన్నీ కూడా సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలకు బాగా స్పష్టంగా అర్థమయ్యింది ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థ జోలికి వెళ్ళకూడదు కాన్స్టిట్యూషన్లో ఏదైతే మెన్షన్ చేశారో దాన్ని గౌరవించాలా అన్నటువంటి చర్చ చాలా సంపూర్ణంగా చాలా అర్థవంతంగా మంచి చర్చ జరిగింది దాంట్లో పాల్గొంటారా అంటే వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళ యొక్క వాళ్ళు వచ్చినటువంటి సభ్యులు 10 మంది ఉన్నారో 15 మంది ఉన్నారో వచ్చి మాట్లాడే హక్కు ఉన్నా కూడా వాళ్ళు రాకపోవటం అన్నటువంటిది రాష్ట్ర ప్రజలను అవమానించాలన్న ఉద్దేశమే ఆ చర్చలో భాగంగా లెజిస్లేచర్ యొక్క గౌరవాన్ని ఇముడింపజేస్తూ ఏ వ్యవస్థ కూడా తక్కువ కాదు ఏ వ్యవస్థ గురించి ఆ వ్యవస్థ గౌరవాలు ఉంటాయి ఏ వ్యవస్థను ఆ గౌరవం గౌరవించుకోవాలా అని చెప్పి సభాపతి గారు కూడా లాస్ట్లో చెప్పడం జరిగింది లెజిస్లేచర్ యొక్క మీనింగ్ను కూడా పూర్తిగా మేము చెప్పడం జరిగింది మాకున్నటువంటి అధికారాలు ఇక్కడ మేము చట్టాలు చేసేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా ఏ ఒక్కరిని కించపరచకుండా ఏ ఒక్క వ్యవస్థను తగ్గించకుండా మా యొక్క ఇంటెన్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అదే రకంగా అదే డిస్కషన్లో భాగంగా ఎందుకు వికేంద్రీకరణ కోరుకుంటున్నామంటున్నారు చెప్పినాం దాన్ని వాళ్ళు రకరకాలుగా ఊహించుకుంటున్నారు వికేంద్రీకరణ అన్నటువంటిది ఎందుకు మేము మాట్లాడుతున్నాము అని అంటే ఒక వెనుకబడినటువంటి ప్రాంతంలో శాసనసభ్యుడిగా నాకు తెలిసి ఆ కష్టాలు ఏందో గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు అదే ఆ ఉత్తరాంధ్రలో సంబంధించినటువంటి 3 జిల్లాలు కానీ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలాగుంది ఒక వ్యవసాయంలో తీసుకున్నా ఇండస్ట్రియల్ పరంగా తీసుకున్నా సర్వీస్గా తీసుకున్నా ఏ సెక్టర్లో తీసుకున్నా ఎంత వెనుకబడినటువంటి ప్రాంతాలు అని చెప్పి ఆ ఫిగర్స్తో సహా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సభకు ఈ అన్ని చూసినప్పుడు వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రాధాన్యతనిస్తే బాగుంటుంది అన్నటువంటిదే మా ఉద్దేశం కానీ ఒక ప్రాంతాన్ని కించపరచడంలో ఒక ప్రాంతం అభివృద్ధి చందనీకరణ చేయాలన్నటువంటిది మా ఉద్దేశం కాదు అని చెప్పి కూడా స్పష్టం చేశాం రాయలసీమ ప్రాంతంలో గంజి కరువు డొక్కల కరువు ఇలాంటివి చూసిన వాళ్ళం పెద్దలు దాని గురించి పుట్టలు పుంకలు పుంకలుగా మాకు చెప్పేటువంటి వాళ్ళు గంజి లేక గంజి కోసం అలమటించే పరిస్థితులు గతంలో అక్కడ జరిగాయి అలాగే డొక్కల కరువు ఇలాంటి ఎన్నో జరిగినాయి నీటిపారుదల అలాంటివంటిది ఏర్పడింది కేవలం మా వెనుకబాటుతనం చూసి రాయలసీమ కోసం ఏర్పడిందని కూడా సభకు తెలియజేశాం ఈరోజు మా ఇంటెన్షన్స్ కూడా అదే ఈ ప్రాంతం ఏదో డెవలప్ కాకూడదు ఇక్కడ రైతులు వెనుకబడాలంటువంటిది కాదు మా ఇంటెన్షన్ ఇక్కడ వీలు చల్లగా ఉండాలి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి ఒక్క ప్రాంతంలోనే 3 మండలాలనే మొత్తం కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 99.999% ప్రజలు ఎక్కడికి వెళ్ళాలా అన్నటువంటిదే సభకు కూడా వివరించడం జరిగింది దాంట్లో పాల్గొన్నారా వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఉన్నటువంటి వ్యూస్ చెప్పారంటే దాంట్లో పాల్గొనరు కేవలం గొడవ చేసేటువంటిదే మా విధానము అని చెప్పిపోయారు అదే రకంగా బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్లు పైన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాలెండర్ చూపించారు ఏ నెలకు ఏదొస్తుంది ఏ టైంకి ఏదొస్తుంది అని చెప్పి చెప్పటం నిజంగా రాష్ట్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరిగింది 55,000 కోట్లు డైరెక్ట్ డీబీటీ కింద 17,000 కోట్లు ఇండైరెక్ట్గా ప్రజలకు చేర్పించినటువంటి ప్రభుత్వాలు గతంలో ఎప్పుడు లేవు ఎప్పుడు చరిత్రలో కూడా ఎవరు చేయలేరు ప్రతి ఒక్క మానవుడికి కోట్లాది మంది ప్రజలకు ఎప్పుడు ఏ నెలలో ఏది ఇస్తానో అని చెప్పి క్లియర్గా డిస్ప్లే చేసి చెప్పడం జరిగింది గతంలో బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఇది అంకెలు గారడనో దాంట్లో లెక్కాచారాలు అవ్వనో ఇవ్వనో మాట్లాడేటి వాళ్ళు ఈరోజు క్లియర్గా ఉన్నాయి కేటాయింపులు ఏం జరిగింది ఆ కేటాయింపులు ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడాలు కనపడుతున్నాయి ఇంత స్పష్టంగా కూడా వివరణ ఇచ్చినప్పుడు ఇవన్నీ మంచి జరిగినాయి
ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఉండి కూర్చొని వీళ్ళని ఎదిరించాలి, వీళ్ళను వీళ్ళు తప్పు పట్టలేము అన్న ఉద్దేశంతో ఇది చేయలేము, వీళ్ళు ఎదురుదాడే మా పద్ధతి అని చెప్పి హౌస్ను జరగనీయకుండా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు. ఏం తప్పు చేసిందండి ప్రభుత్వం? ధైర్యంగా మేము చేశామని చెప్పి చెప్తున్నాం. మీరు అడిగినటువంటి అంశాలనే పోలవరం కానీ, మూడు రాజధానుల వికేంద్రీకరణ కానీ పైన కానీ, ఈ ఎక్సైజ్ పాలసీ పైన కానీ, మద్య నియంత్రణ ఇవన్నీ కూడా చర్చ అడిగింది మీరు. ఆ చర్చను టేకప్ చేసినాం మేము, మీరు ఎందుకు పాల్గొనలేకపోయారు? ఎందుకు హౌస్లో అంత వింతగా ప్రవర్తించారు అంటువంటిది వీళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది. మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రతి మాటలో ఆయన దీక్షత అన్నది ఏందో మనకు తెలుస్తుంది. ఆయన ఒక దీక్షలాగా పోయినాడు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం తను ఏమైనా చెయ్యాలి, నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన బ్రహ్మాండంగా అన్ని టైంలో కూడా మాట్లాడడం జరిగింది. అదే రకంగా ఎక్కడ కూడా ఇచ్చే డైరెక్ట్ డీబీటీలలో ఈ కరప్షన్ కూడా లేకుండా పోయింది. దళారులు లేకుండా పోయినారు, బ్రోకర్లు లేకుండా పోయినారు. మా ప్రభుత్వం సాధించినటువంటి విజయం ఇది. గత 34 సంవత్సరాల నుంచి ఏ చిన్న అంశం కావాలన్నా కూడా రాజకీయ కోణంలో జరుగుతుండేది. ఇది తగ్గాలి. సామాన్య మానవుడికి కూడా ఏ అండా లేకపోయినా డైరెక్ట్గా పథకాలు చెందాలన్నటువంటిది ఈ ప్రభుత్వ ఆలోచన. ఎప్పుడు వాళ్ళు గౌరవిస్తాం. అదే రకంగా అన్ని రకాలుగా కూడా ఈ సమావేశాల్లో జరిగినటువంటి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. వాటిపైన అందరం కూడా పూర్తిగా ఆనందంగా ఉన్నాం. అందరు శాసనసభ్యులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎప్పుడు లేనంత విధంగా మంచి చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నాం. మేమైతే ఈరోజు మీరు అక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా మీరు కూడా డే టు డే చూసుకోండి. ఎంతో హుందాగా వివరించాం. సభ జరగాలన్నటువంటి ప్రయత్నాలు మేము చేశాం. సభ జరగకూడదు, మా విధానం వేరు అని చెప్పి వింత వింత చేస్తాను చేసినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క వ్యక్తిత్వాన్ని నిజంగా తప్పుపడుతూ, వాళ్ళు ఇలాగే మారకపోతే ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ఏ ఒక్కరు ప్రతిపక్షంలో కూడా గెలవకుండా ప్రజలు మీకు గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ, నిజంగా సమావేశాలు చాలా సంతృప్తినిచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతి వివరణ కూడా మనం సంతోషపరిచింది. అదే రకంగా రాష్ట్ర ప్రజలకు ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అనే అంశాలు కూడా పూర్తిగా చర్చ జరిగినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే బడ్జెట్ ఇంత మంచిగా ప్రవేశపెట్టిన బుగ్గన రాజేంద్ర నాయుడు గారికి, హౌస్ను ఎంతో హుందాగా నడిపించిన సభాపతి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేము పెడార్థాలు ఏం తీయలేదండి. మీకు చట్టాలు చేసే హక్కే లేదు అన్నప్పుడు ఇంకా దాని గురించి మేము మాట్లాడకుండా ఎలాగుంటాము? మీకు చట్టాలు చేసే హక్కే లేదు, మీకు రెజల్యూషన్ చేసే హక్కే లేదు, మీకు అంటే ఇంకా లెజిస్లేచర్ అటువంటిది ఎందుకు, సమావేశాలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు అన్నటువంటిది ఆ వాదన అందరి సభ్యులు కూడా ఆందోళన కలిగించింది. కాబట్టి గౌరవ సభ్యులు ధర్మాన ప్రసాదరావు గారు దాన్ని, ఆయనకు వచ్చినటువంటి డౌట్స్ని రైజ్ చేశారు, దాన్ని మెంబర్స్ అంతగా కోరుకున్నారు. కాబట్టి దానిపైన చర్చ జరగడం జరిగింది. చర్చలో కూడా మేము ఎక్కడ ఏ వ్యవస్థను కించపరచలేదు, ఏ వ్యవస్థను తగ్గించాలని ప్రయత్నం చేయలేదు. ఎవరి జోలికి వాళ్ళకి ఎవరికి ఎవరు చేయాల్సినటువంటి చట్టాలన్నీ రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంది, జ్యుడిషియరీ పవర్స్ ఏంది, లెజిస్లేచర్ పవర్స్ ఏంది అని చెప్పి రాజ్యాంగంలో ఉన్నాయి. దాన్ని పాటించాలనే మేము కోరాం. కానీ ఈరోజు కాన్స్టిట్యూషన్ మీరు చూసుకున్నప్పుడు దాంట్లో క్లియర్గా కూడా అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ దే మెన్షన్ వాట్ కాన్స్టిట్యూషన్లో ఎవరి డ్యూటీస్ ఏంది అన్నది, అలాగే దాన్ని లేకుండా వయలేట్ చేయడం ఎంతవరకు సమంజసము అని చెప్పి మేము మాట్లాడడం తప్పితే ఎవరిని కూడా కించి కూడా పరచలేదు. ఈరోజు మీరు చూసుకుంటే, అంటే మీరు అన్నారు ఎందుకు చర్చ జరిగింది అని, ఒక కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4 డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 38, స్టేట్ టు సెక్యూర్ ఎ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ టు ద పీపుల్. ఈ విషయంలో కూడా క్లియర్గా, అంటే వాట్ ఈజ్ అవర్ డ్యూటీస్ అన్న దానిపైన కానీ ఇంకొక దానిపైన అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అంటే మనకంతా కూడా ఒక ఈ దేశానికి ఇంత గొప్ప పేరు రావడానికి ఒక రాజ్యాంగం అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనకు మన రాజ్యాంగాన్ని మనము బైబిల్గా లేదా ఖురాన్గా భగవద్గీతగా భావిస్తాం. అటువంటి రాజ్యాంగంలో అంశాలతోనే మన ఈరోజు దేశం నడుస్తోంది. అందులో భాగంగా మన వాళ్ళు దాంట్లో ఏం కాన్స్టిట్యూషన్ ప్రకారమే వెళ్దాము అని చెప్పి చర్చ జరగడంలో తప్పు లేదు. ఒక వ్యవస్థను కూడా క్వశ్చన్ చేయకూడదు. మేము వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు మీకెందుకు, మీకెవరు ఇచ్చారు హక్కు అనేటువంటి మేము అడగలేము. మీకెవరు హక్కులు ఇచ్చారని వాళ్ళు మమ్మల్ని అడగలేరు. మేము ఏది తప్పు, ఈ చట్టం ఏదైతే ప్రజలు అల్టిమేట్గా ప్రజాభిప్రాయం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో గొప్ప, ప్రజాభిప్రాయం వరకు పోవాలంటువంటిది మన రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ప్రజలచే అనుకోబడి ప్రభుత్వం ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకించద్దు అనేటువంటి చర్చ జరిగింది. దాంట్లో తప్పు ఏం లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించింది అనుకోవాలి. నిజంగా ఆయనకు అంత కాన్ఫిడెంట్ మేము చేసిన తప్పు అనుకుంటే ఆయనకున్నారు 23 ఏమో గెలిచారు, 23 మందిని తీసుకున్న తర్వాత
ఆ 23 మందిలో ఇప్పుడు 16 మంది 17 మంది మిగిలారు మీరు మ్యాండేట్ కోరొచ్చు కదా మిమ్మల్ని వద్దంటున్నా మేము మీరు మేము 86% మెజారిటీ తో వచ్చాం ఏదైతే మా అజెండా ఉందో చెప్పి వచ్చాం మీకు నిజంగా మీ పైన మీకు ధైర్యం ఉంది మీకు ప్రజాభిమానం ఉంది మీరు పొందగలుగుతున్నారు అని అంటే మీ సభ్యులతో మీరు రాజీనామా చేసి ఎలక్షన్స్ కి రండి తెలుసుకున్న ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటుండేది అలా ఒకడు మెజారిటీ తెనుకోవడం ప్రభుత్వాన్ని మీరు రాజీనామా చేయడం మమ్మల్ని అడగడం ఎందుకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు కాంగ్రెస్ ఎన్నికై రాజీనామా చేయడంతో పాటు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా ఈ ప్రభుత్వం తప్పు చేస్తోంది ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావిస్తే మీరు నాతో రండి అని అంటే ఆ రోజు మేము రాజీనామా చేసి అని అనుకుని వచ్చినాం అది పద్ధతి మేము ఎన్నికలకు పోయినాం ఆ రోజు మీ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయండి మీరు రాజీనామా చేసినారని వాళ్ళని కోరలా మేము నీకు నిజంగా ఈ ప్రభుత్వం మంచి చేయలేదని నీకు అనిపించినప్పుడు మీ సభ్యులతో రాజీనామా చేసి ఎలక్షన్స్ కి రా ఆ ధైర్యం లేకపోగా ఆయన ఒక పద్ధతిని ఈరోజు వ్యవస్థల్ని ఇలా అవ్వడానికి గల కారణం ఎవరు అనుకోవడంలే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు చాలా దురదృష్టకరం వ్యవస్థలు జోలికి పోకూడదు ఏ సిస్టమ్ అంటే ఆ సిస్టమ్ మన కన్నతల్లి ఎంతో సిస్టమ్ అంత వ్యవస్థను గౌరవించుకోవాలి వ్యవస్థలతో మనం రాజ్యాంగాన్ని గౌరవించుకోవడంతో పాటు వ్యవస్థను గౌరవించుకుంటూ దానికి అనుకూలంగా మనం వెళ్ళాలి కానీ తన మన మెప్పు కోసమో మనకు మంచి జరగడం కోసమో ఇంకొకరికి అన్యాయం చేయాలని పద్ధతిలో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయకూడదు ఆ రకంగా ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రాష్ట్ర ప్రజలు ఆయనకు శిక్ష విధిస్తారు విధిస్తూనే ఉంటారు